కొంచెం అడ్రస్ చెప్తారా అప్పల స్వామి అనేవాడు మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాను అన్నాడు కరెక్ట్ మీ దగ్గర కొంత సొమ్ము కూడా తీసుకున్నాడు కరెక్ట్ గంగన్నపాళ్ళలో ఆంజనేయ స్వామి వారి గుడి పక్కన ఆఫీస్ అని చెప్పాడు అదిగో ఆ మహానుభావుడు చెప్పిన అడ్రస్ అదే సుఖంగా జరిగిందా ఈ వ్యంగ్యం జరిగింది మరి నా అదృష్టం ఎలా ఉందో వాడు పరమ చండాలుడు నీచుడు అందరూ ఆశగా ఉద్యోగాల కోసం రావటం నా కళ్ళ ముందే లబోదిబోమని ఏడవటం ఇప్పటికి 1000 మందిని చూసి ఉంటాను అందుకని చెడగోపం పెట్టేస్తాను చిరంజీవ భవ చిరంజీవ భవ జయ హనుమాన్ అందరూ మనకు చెడగోపం పెట్టేవాళ్ళే పద ఏంట్రా పొజిషన్ లైపోయింది గోల్డ్ మెడల్ అమ్మి ఉద్యోగం కోసం వస్తే కథ అటం తిరిగిందేంటి రే అప్పల స్వామి రే ఎందుకురా ఆవేశపడతావు వాడు మనలాగే నిరుద్యోగం ఏంటాడు ఈ బిజినెస్ మొదలు పెట్టుంటాడు రేయ్ బిజినెస్ అంటే గుర్తుకొచ్చింది మనం కూడా బిజినెస్ మొదలు పెడితే అదిరిపోతుంది పైగా మనం బ్రాంచెస్ కూడా పెట్టొచ్చు గుంటూరు విజయవాడ అక్కడ ఇక్కడ ఇంతకు ముందే కదరా 5 స్టార్ హోటల్ పెడతాను ఇంతలోనే అంత దిగజారిపోతానే అది సరే కానీ ఈ ఊరేదో బాగుంది పల్లెటూరికి పట్టణానికి మధ్యలో ఉంది మనం ఇక్కడే ఉండి పట్టణంకి వెళ్లి ఉద్యోగ ప్రయత్నం చేస్తే రేయ్ జేబులో పైసా లేదు ఎక్కడ ఉంటావురా ఈ వేద గూడ్స్ బండి వస్తున్నాయి కానీ పాసింజర్ రావట్లేదు ఈ రైళ్ల లేటుతో చచ్చిపోతాం అనుకోండి అడిగే వాళ్ళగా సాగిపోతుంది మనం ఏ ఊరికి ప్రయాణం చేస్తున్నావా డబ్బు చేత ప్రయాణం చేస్తున్నావా ఏమైనా సరే ఈ విషయం మాత్రం పార్లమెంట్ లో పెట్టాలండి మిస్టర్ ఓసారి వస్తారా మీ టికెట్ తీశారా తీశాను చూపించండి జేబులో ఉన్న టికెట్ తీయడానికే మీకు అంత టైం పడితే ఎక్కడి నుంచో రావాల్సిన రైలు కొద్ది నిమిషాలు ఆలస్యమైనంత మాత్రాన అంత పెద్ద ఉపన్యాసం ఇస్తారేమిటి అసలు చీటికి మాటికి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడం వల్లే మనం అక్కడే ఆగిపోతున్నాం సారీ సార్ ఈవేళ చిన్న అబ్బాయి 20 నిమిషాలు లేటు కామ్ గా కూర్చోండి ప్లీజ్ తలుపులు అయ్యా వతనానండి ఏం చేస్తున్నారు అక్కడ ఏం లేదండి రాత్రి నాకు కాల్ వచ్చిందండి అసలు రైలు పట్టాల మీదే ఎందుకు నడవాలా అని ఏడ్చేవలే చిన్న అబ్బాయి దోమల గుంటలో బ్లాక్ అయ్యాడు బెల్లగొట్టు ఏమండి తొందరగా హార్త్ కళ్ళు కట్టుకోండి ఏమిటి విశేషం ఏమిటండి పూజ ఇందాక ఉండమంటే మీరేమో టైం అయిందని వచ్చేసారు ఇవాళ శ్రావణ శుక్రవారం అక్షంతలు వేసి నన్ను ఆశీర్వదించండి లే ఈ స్టేషన్ పక్కనే మన క్వార్టర్స్ ఉండో నాకు పెద్ద తలనొప్పి అయిపోయింది ఇంతకీ ప్లాట్ఫామ్ టికెట్ కొన్నావా ఏమిటి నేనా నువ్వైనా సరే ఎవరైనా సరే ఎన్ని సార్లు ప్లాట్ఫామ్ మీదకి వస్తే అన్ని సార్లు టికెట్ కొనాల్సిందే నేను కొన్ను కావాలంటే మీరు కొనుక్కో మామూలే కదా బాబు డబుల్ ఇచ్చేయండి బెండకాయలు పొట్లకాయలు గుమ్మడికాయలు నమస్కారం బాబు గారు ఏం పోలమ్మా ప్లాట్ఫామ్ మీద కాయగూరలు అమ్మేస్తున్నావే ఏంటేని బాబు గారు ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ కాయగూరలు అమ్ముకోపోతే కెట్టడం లేదు నా కంపెనీ నిండా రకరకాల కాయగూరలు పేర్చుకెళ్ళా అందులో లేని చూసి అడుగుతున్నారండి పొడుగొంకాయలు తీసుకెళ్తే పొట్టొంకాయలు కావాలంటున్నారు పొట్టొంకాయలు తీసుకెళ్తే పొడుగొంకాయలు కావాలంటున్నారు పొట్లకాయలు పొడుగ్గా ఉన్నాయంటున్నారు బెండకాయలు సూదిగా ఉన్నాయంటున్నారు కాకరకాయలు తేదిగా ఉన్నాయంటున్నారు ఒకసారి పోలమ్మా కూరగాయల కంటే ముందు నువ్వు మాటలు అమ్ముతావే మాటలు కాదమ్మగారు ఈ మధ్య కాయగూరలు తినేవాళ్ళంతా నీసు మాంసాలు తినేస్తున్నారు అందుకనే నా కాయగూరల బిజినెస్ పడిపోయింది మా ఇంటి పేరు పొడుగొంకాయలైనా ఈ పొట్టోని కట్టుకున్నాక నా బతుకు కూడా పొట్టిగానే అయిపోయింది ఎవరు మీరు గుడ్ మార్నింగ్ సార్ మీరెవరు చెప్పండి కమ్ ఆన్ టెల్ మీ సార్ వెయిటింగ్ రూమ్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు సార్ అందులో సోఫా సెట్ వేశారు ఇంకా బాగుంటుంది సార్ ఏసీ పెట్టారు 5 స్టార్ హోటల్ అదిరిపోతుంది సార్ వెరీ గుడ్ మెయింటైన్ మా గారు మీరెవరు ఎందుకు ఇక్కడ ఉన్నారని అడుగుతుంటే ఏదో అర్థం లేకుండా మాట్లాడతారేంటి అది అడిగిన దానికి సమాధానం చెప్పడే మేము ముగ్గురం ఫ్రెండ్స్ సార్ చైతన్య రామారావు సుబ్రహ్మణ్యం సార్ కరెక్ట్ మాయ సుబ్రహ్మణ్యం సార్ మేము ముగ్గురు ఈ ఊరికి బయలుదేరాం సార్ మా ఇద్దరికి ట్రైన్ దొరికింది సార్ వాడికి మాత్రం ట్రైన్ మిస్ అయిపోయింది ఈ ఊళ్ళో ఇంటి తలాలు వాడి దగ్గరే ఉండిపోయాయి సార్ వాడు నెక్స్ట్ ట్రైన్ లో వచ్చేస్తాడు సార్ వాడు రాగానే మేము వెళ్ళిపోతాం సార్ ఇక్కడ వాడు వచ్చాక ఉన్నాం సార్ మీరు చెప్పే విషయాలు నిజమనిపించడం లేదు ఊరు నిండా స్ట్రైకులని బంధులని గందరగోళంగా ఉంది ఊళ్ళో చిన్న పొట్టలు ఉంది అక్కడికి వెళ్ళి ఉండండి ఇక్కడ ఉండడానికి వీల్లేదు సార్ వాడు మళ్ళీ వచ్చేసరికి మీ ఇక్కడ కనపడకపోతే కంగారు పడిపోతారు సార్ వాడు ఇలా బండి దిగ్గానే మేము వెళ్ళిపోతాం సార్ పోలే కాసేపు ఉండనిద్దరు వాళ్ళ ఫ్రెండ్ రాగానే వెళ్ళిపోతా ఉంటున్నారుగా ఇంత లోపల స్టేషన్ దోసుకుపోతారా ఏమిటి మీరు ఉండండిరా ఎవరి మహాతల్లి ఎస్ఎం గారు భార్య గారు నమస్కారం అమ్మా పంపుల్లో నీళ్ళు అవి బాగా వస్తున్నాయా మేము చూసుకుంటాగా రారా రండి టిక్కెట్లు ఏవి టికెట్లు కూడా వాడి దగ్గర ఉండిపోయాయి సార్ మీ సమాధానాలు ఏమిటో చాలా గందరగోళంగా ఉన్నాయి సరే మీ వాడు వచ్చే వరకు ఇక్కడే ఉండండి
మీ వాడు నెక్స్ట్ ట్రైన్ లో రాగానే మీ మూర్తి కట్టో నాకు చూపించాలి లేదా పోలీస్ స్టేషన్ కి మిమ్మల్ని పంపిస్తాను ఈ బట్టలు ఇక్కడ ఆరైపోడదు లోపల పెట్టుకో అలాగే చిన్నాడు వచ్చే టైం ఏనట్టుంది పెద్దాడు 1 గంట లేట్ గా వచ్చాడు చిన్నాడు 20 నిమిషాలు లేట్ గా వస్తున్నాడు ఏమటో పొద్దు నుంచి పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది ఏమండి వాళ్ళు ఏమిటి పెద్దాడు చిన్నాడు అని పిలుచుకుంటున్నారు ఏమిటి ఆ ఏం లేదు బాబు మా ఎస్ఎం గారికి పిల్లలు లేరు అందుకని ఏడకి వచ్చే రైలు బల్లనే పిల్లలుగా పిలుచుకుంటారు నైనప్ అంటే పెద్దోడు పార్టీ బోర్డు డౌన్ అంటే చిన్నోడు అయితే రైళ్ల తల్లిదండ్రులు అన్నమాట వతనానమ్మగారు రే ఈవేళ గండ గడిచింది మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఏం చెప్పాలి మళ్ళీ వచ్చి అడిగినప్పుడు కదా అంతవరకు నువ్వు మనశాంతిగా ఉండు నన్ను మనశాంతిగా ఉండని రే బట్టలు తీసేమన్నావు కదా తీసేయి నీ చేతులు పొయ్యిలో ఎట్ట నీ చేతులు కూతులు కొరక నీ చేతులు పట్టాల కిందట్ట నీ చేతులు ఇరిగిపోను ఎట్టకుండా ఉత్తరే చేతులు ఉపుతావుకే ఇట్లానే అయిపోయారా ఏమిటి పోలమా చూడండి అయ్య గారు రాత్రి నన్ను గొడ్డును బాధనట్టు బాధేశాడు గిన్నెలు చూడండి అయ్య గారు ఎలా చొట్ల పోయాయో ఎరా కొట్టావా అవునండి నీవు వద్దన్నా కలు దాగమని ఎత్తదండి తాకముందు మొగుండండి తాగిన తర్వాత ఏముండండి తేడా కలుదండి తప్పిచ్చిందా అందండి నోర్మే కొట్టింది గాక మళ్ళీ సమర్థించుకుంటున్నావా ఎరా నీ బుద్ధి లేదు భార్య మీద చేసుకోవడానికి మనసు ఎలా వచ్చిందిరా అసలు మనిషివా పశువువా తినేది అన్నవా గడ్డ అసలు నీలాంటి వాడిని నడి రోడ్లో నిలబెట్టి కొర్రలతో కొట్టాలి తాగుబోతు వెతవా ఈసారి ఎప్పుడైనా దాని ఒంటి మీద చేయి వేసావా నిన్ను ఏ గూడ్స్ బండిలో ఎగుమతి చేసేస్తాను జాగ్రత్త ఊరుకో మావా ఊరుకోండి బాబు గారు ఏదో కొంచెం మంచిగా కేకలేస్తారు కదా అని మీ కడికి తీసుకొస్తే ఇన్ని మాటలు అనాలా నా చేతులు ఇరిగిపోను ఈ చేతులతోనే అడిగి కళ్ళు ఇచ్చాను లేకపోతే మీతో ఇన్ని మాటలు పడాల్సిన అవసరం అడుగుండకపోను మొగుడు పెళ్ళాలన్నా కలిసి తిట్టుకుంటారు కలిసి పూజ చేసుకుంటాం కలిసి భజన చేసుకుంటాం కలిసి ప్రసాదం తింటాం ఆడికి కోపం వచ్చి నన్ను చిన్న దెబ్బ వేయకూడదా నే పడకూడదా పదమావ గిన్నెలు చొట్టలు తీసుకుందాం వాడి చేత కళ్ళు తాగిస్తే గానీ దీనికి తృప్తి ఉండదు తాగాక దీన్ని తన్నకపోతే వాడికి తృప్తి ఉండదు ఇది రైలు పట్టాలు రైలు చక్రాలు బంధం ఏమిటా రాస్తున్నావు ఇది నా జీవిత ఫార్ములా మనిషి జీవితంలో ఏం సంపాదించక్కర్లేదు డబ్బు సంపాదిస్తే చాలు అందుకోసమే డబ్బు ప్లస్ డబ్బు ఈక్వల్ టు స్వర్గం ఇది నా ఫార్ములా ఎలా ఉంది నీ బొందలా ఉంది ఇటు రాయ్ దీనికి మించిన అసలు ఇది ఉంటే జీవితంలో ఇంకేమీ అక్కర్లేదు నవ్వు ప్లస్ తృప్తి ఈజ్ ఈక్వల్ టు జీవితం అది నా ఫార్ములా మర్యాదగా నువ్వు కూడా నా ఫార్ములాకి వచ్చాయి నీ బొంద ఏదో ఒక రోజు నువ్వు నా ఫార్ములాకి వస్తావు చూస్తూ ఉండవు సరే ఈ ఫార్ములా సంగతి వదిలిపెట్టేశారా ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది దానికి ఫార్ములా చెప్పు ఏం పర్లేదురా మనిషి ఎప్పటికైనా సరే నీళ్లు తాగే బ్రతకాలని చెప్పి ఆ దేవుడు మూడు వంతులు నీళ్లు సృష్టించాడు ఒక వంతు భూమి సృష్టించాడు ప్లాట్ఫామ్ మీద ట్యాప్లో నీళ్లు బ్రహ్మాండంగా ఉంటాయి అవి తాగి మన కడుపులో ఆకలి చంపేద్దాం రే నీళ్లు తాగాల రే ఇంకో నిమిషం పోతే అవి కూడా అమ్ముతారా చెప్పేసారా మరి చేతులేటి శుభ్రంగా కడిగినట్టున్నాయి నీళ్ళు లేకుండానే మేము ఇప్పుడు ఉట్టిన ఫుడ్ తింటాం తిండి ఫుడ్ అదేంటి బాబు డబ్బా కూడు పారి నుంచి వస్తుంది డబ్బా కూడా మన నుంచి వస్తుందని తెలుసు కానీ కూడు కూడా పారి నుంచి వస్తుందా అవునాయి తలుపులు మన చికెన్ మటన్ చేపలు రొయ్యలు పాములు పీతలు ఉడతలు మిడతలు అన్ని మన దగ్గరే కొని డబ్బాలో వేసి మనం మనకే అమ్ముతారు మేము ఇప్పుడు అది తింటాం డబ్బా కూడు తింటే చేతులు కడుక్కోవాల్సిన పని లేదన్నమాట కూతులు నాకుంటే అంటే మీరు ఈ స్టేషన్ కు వచ్చిన కాడి నుంచి డబ్బా కూడేనా మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి డబ్బా కూడే ఆ లెక్కలోకి వస్తే మన దేశంలో చాలా మంది డబ్బా కూడే కరెక్ట్ మరి అంత ఖరీదైన డబ్బా కూడితో పాటు డబ్బా నీళ్ళు అమ్మరా అండి నీళ్ళ కోసం కుళాయి కాడికి వచ్చాను మేము ఏ దేశం తిండి తిన్నా నీళ్లు మాత్రం మన దేశం నీళ్లే ఎందుకంటే మన దేశం నీళ్లు గొప్పమని చాలా దేశాలు నమ్ముతారు అందుకే మేము ఎప్పుడు తెలుగు గంగనే తాగుతాం కూడి తినేసినాక ఖాళీ డబ్బాలు బయట పారేస్తారా పారినవని అవి కూడా తినేస్తారా అమ్ముకుంటే సగం రేట్ వస్తుంది ఈలైతే నాకు డబ్బా ఇప్పించండి పూజలు పెట్టుకుంటాను మనకి తిండి లేని విషయం కనీసం ఇలాంటి వాళ్ళతో చెప్పినా నాలుగు మెతులు తెచ్చి పెడతారేమరా ఈ ప్రపంచంలో ఎన్ని రోజులు పస్తున్నా నిన్నెవరూ హీనంగా చూడరు అది ఇంకొక తెలిస్తే మనకేం పెట్టకపోయినా మనల్ని ముష్టి వాళ్ళ చూస్తారు మన భవిష్యత్ కూడా అక్కడితో ఆగిపోతుంది అవునరా ఇప్పుడు ఆకలిగా ఉంది ఏం చేద్దాం ఇప్పుడే కదా వేదో కబుర్లు చెప్పావు సరే ట్రైన్ ఎలాగో లేటు ప్యాసింజర్లు మొహాలు చూసావా ఊసురోమంటూ ఎలా ఉన్నాయో వాళ్ళందరినీ హుషారు చేసినట్టు ఉంటుంది మనం ఆకలి మర్చిపోయినట్టు ఉంటుంది ఓ చిన్న సెటప్ చేద్దాం ఏంటి మాస్టర్ దగ్గర కూడా మనకు మంచి పేరు వస్తుంది అయితే దుమ్ము లేపేద్దాం దూకుదామా పెళ్లి చూపులో నీకు తెలియందే ఉంది నా పెళ్లి ఒకటేగా మా అమ్మకి సమస్య పెళ్లి కొడుకు ఏం చదువుకున్నాడు
ఏం చేస్తున్నాడు ఎంత సంపాదిస్తున్నాడు ఆస్తిపాస్తులు ఏంటి కరటే వచ్చా వస్తే ఏ బెల్ట్ అవన్నీ నాకు తెలియదు అయ్యో తెలియదా ఇదేమైనా 3 గంటల సినిమా అనుకున్నా చూసుకోవడానికి జీవితాంతం కాపురం చేయాల్సిన మొగుడు నాదేముంది మా అమ్మ ఏం చెప్తే చేస్తాను అమ్మ చెప్పిందట బుద్ధి లేదు పైగా చదువుకున్నావెందుకు అయినా అమ్మ ఏమని చెప్తే వాడిని చేసేసుకుంటావా ఊర్చేవర తాడి చెట్టు కట్టుకుంటే కట్టుకుంటావా మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఆడవాళ్ళంటే లోకు అయిపోయింది రండి రండి ఈడ పెళ్లి కొడుకు తొండకి టై కట్టినట్టున్నాడు అరే వచ్చేసారా లోపల కాస్త పనులు ఉండిపోయాను అందుకనే ఆలస్యమైంది వచ్చి ఎంతసేపు అయింది ఇప్పుడేనమ్మా అబ్బాయి వచ్చాడా ఎక్కడే అత్తయ్యా ఉండండి అమ్మాయిని తీసుకొస్తాను నేను తీసుకొస్తాను రావే పెళ్లి కూతురా నీ కోసం పెళ్లి కొడుకు వచ్చాడు చూసుకో ఈవిడ పెళ్లి కూతురు చూడండి అత్తయ్యా ఈ పిల్లెవరు మా అమ్మాయితో పాటు చదువుకుంటుంది పెళ్ళైందా ఇంకా లేదు ఏం పాపం ఈ పిల్లకు కూడా తండ్రి లేడా కే నువ్వు చేసుకుంటావా ఎవరైనా నాకు అభ్యంతరం లేదు ఇద్దరు అందంగానే ఉన్నారు మా నాన్న అడిగిన కట్నం ఎవరిస్తే వాళ్ళనే చేసుకుంటారు ఆహా నీ కట్నం కూడా కావాలా ఎందుకొద్దు మామూలుగా మా వాడి రేటు 5000 కానీ ఆ పిల్లకి తండ్రి ఎవరో తెలియదుగా దానికి 10000 ఆ పిల్లని మా ఇంటికి రానిచ్చినందుకు 10000 ఆ పిల్లని కోడలుగా చెప్పుకున్నందుకు 10000 పిల్లల్ని కనేందుకు 10000 మా చుట్టాలందరినీ పెళ్లికి ఒప్పించినందుకు మరో 10000 ఓహో ఇలా రేట్లు పెంచుకుంటూ పోతే ఆ పిల్లల అప్పులు తీరిపోతాయన్నమాట పోవు కానీ డబ్బిస్తారుగా కడుతుకుపోతాం ఆహా నాకు తెలియకడుగుతాను పెళ్లి కొడుకు గారు తమ ముఖార్విందాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా మా ఇంట్లో అద్దం లేవు ఇప్పుడే గుడ్డు నుంచి వచ్చిన పిచ్చి పిల్లలా ఉన్నావు నీ మొహానికి పెళ్లి కూడాను మొహం చూడు అమ్మ రాణి తప్పమ్మా ఏమిటిదంతా మీరు ఊరుకోండి ఇలాంటి సన్నాసులు పిలిచి మర్యాద చేసి పుష్పం సంతల జంతువులా చూపించాల్సిన కర్మ పట్టలేదు వీడిని తీసుకెళ్లి గాను గది మెడికి గంటలా కట్టాలి శృతి నుంచి పోతున్నావు ఎంతటితో ఆపాను సంతోషించి మర్యాదగా బయట నడవండి ఇది దరిద్ర కొట్టి సంబంధం అని తెలిసి కూడా వచ్చాను చూడు మా చెప్పుతో నేను కొట్టుకోవాలి ఎందుకంటే సమ్మా నా చెప్పిస్తాను నాలే ఆ పిల్ల చెప్తే వద్దు పళ్ళు ఊడిపోతాయి ఆ పెళ్లి కర పిలిచి పిచ్చికి పిల్లలు మాకు రోజు వస్తాయి అమ్మా రాణి ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలా అవమానపరిచి పంపించడం బాగుందా మన ఇంటికి వచ్చి మనల్ని అవమానపరచడం బాగుందంటే నా పరిస్థితికి నేను పుష్పకు పెళ్లి చేయాలంటే ఇలాంటి అవమానాలు నేను భరించక తప్పదమ్మా ఏం పరిస్థితి లాంటి మాటి మాటికి మిమ్మల్ని మీరు కించపరచుకోకండి పుష్ప గుడ్డిది కుంటిది కాదు లక్ష్మణమైన అబ్బాయి వస్తాడు దీని డబ్బు కోసం ఆశపడి చేసుకునేవాడు డబ్బు చేతికొచ్చాక మెడ పట్టుకుని మన ముందుకే గెంటేస్తాడు అప్పుడు ఏడవడానికి కూడా అర్హత ఉండదు గుర్తుంచుకోండి పదవే అయ్యో పాపం అన్నం నీళ్లు లేకుండా పస్తులున్నారా వాళ్ళు అవునమ్మా ఏడకొచ్చినాక మనం చూసాం ఇక్కడికి రాకముందు ఎన్ని పస్తులు ఉన్నారో పాపం అని షాకులాంటి కుర్రాలమ్మా ఈ రికమెండేషన్ దేశంలో ఆనవాయితీగా అనాథలుగా తిరుగుతున్న నిరుద్యోగులమ్మా పాపం అయ్యయ్యో వాళ్ళు మన ఇంటికి తీసుకురాలేకపోయావా కన్నబిడ్డలకు అన్నం పెట్టుకునే యోగ్యత ఎలాగలేదు నా చేత్తో వాళ్ళకి అన్నం పెట్టేదాన్ని తీసుకురావచ్చమ్మా కానీ అయ్యగారు అసలే కారాలు మిరియాలు నోరుతున్నారు ఈ సంగతి ఆరికి తెలిస్తే నేను కూడా వాళ్ళతో చేరిపోవాలి అయితే ఒక పని చేయి అన్నం సర్దిస్తాను తీసుకెళ్లి పెట్టు మీ అయ్యగారు అడిగితే పక్కింట్లో తెచ్చారని చెప్పు అట్టగేనమ్మా ఎట్టి